అమాయకులకు నకిలీ బంగారు నాణేలు అమ్ముతూ లక్షలు దోచుకుంటున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఉరవకొండ ప్రాంతంలోని బల్లారి హైవే రాయంపల్లి క్రాస్ వద్ద ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు వెంబడించినట్లు తెలుస్తోంది. అయితే అగంతకులు తమ బ్యాగును వదిలేసి పరారైనట్లు సమాచారం. మోసగాళ్లను వెంబడించిన పోలీసులు బ్యాగులో ఉన్న 900,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ ఖాసిం సాబ్, పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటేశ్వరులు, ఎస్ఐ ధరణిబాబుతో కలిసి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో సాయి వినయ్ వృద్ధాశ్రమం నడిపే సత్యం మరియు వారి వైఫ్ వాళ్ళందరినీ మోసగించి, అంటే వాటిని ఒక గత 1.5 నెలల నుంచి మోసగిస్తున్నారు. మా దగ్గర బంగారు నాణాలు ఉన్నాయి, అసలైనవి, దాదాపు 2 కేజీల బరువు ఉన్నాయి. మీరు 10 కేజీల 10 లక్షలు డబ్బు ఇస్తే ఈ నాణాలు ఇస్తాము, మాకు దొరికినాయి, పునాది మేము ఇల్లు కట్టేటప్పుడు పునాది ఇస్తా ఉంటాయని చెప్పేసి వాళ్ళని మోసగించినారు. వాళ్ళని మోసగించే కార్యక్రమంలో ఒక 2 నిజమైన బంగారు నాణాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంతో నమ్మేసి మాకు 2వ తేదీ 10 లక్షలు క్యాష్ తీసుకొచ్చి వాళ్ళకు ముద్దాయిలకు ఇచ్చేశారు. అదేవిధంగా ఈ అత్యుడు కూడా ఒక 1 కేజీ బంగారు నాణాలు అని చెప్పేసి నకిలీ నాణాలు ఇచ్చేశారు. తర్వాత చూసుకున్న తర్వాత మన ఉరవకొండ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబు ఆయన త్వరితలకిన స్పందించి ఈ కేసులో నేరస్తుని గుర్తించి వారి నుండి 900,000 నగదు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని చట్టపరంగా వాళ్ళ మీద కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. వారికి ఈ కేసుకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటాము. ఈ కేసును ఛేదించడంలో ఎస్ఐ ధరణిబాబు, వారి సిబ్బంది అశోక్ హెడ్ కానిస్టేబుల్, తిరుమల హరికుమార్ అనే కానిస్టేబుల్స్ కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళని ప్రశంసిస్తున్నాను. వారికి ఎస్పీ గారి చేతుల ద్వారా కూడా ప్రశంసల పత్రాన్ని ఇప్పించడం జరుగుతూ ఉంది.